కమిషన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి న్యూమాన్ లైవ్ లో ఉన్నారు. ముందుగా మనం నరేష్ దగ్గరికి వెళ్దాం. సో నరేష్ చెప్పండి, కేవలం 7 రోజులు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. సో బీజేపీ ఎలా ప్రిపేర్ అవుతుంది? సో అభ్యర్థుల ఎంపిక ఎక్కడ దాకా వచ్చింది? ఇన్ఛార్జీలు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలుగా నియమించారు? ప్రవీణ్, ఏదైతే జీహెచ్ఎంసీ ఎన్నికల సంబంధించి బీజేపీ ఇప్పటికే ఎన్నికల గోదాలోకి దిగడానికి సిద్ధమైందని చెప్పవచ్చు. బీజేపీ ఏదైతే దుబ్బాక ఊపును కొనసాగించాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 24 గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులను కూడా ఈరోజు ఏదైతే ఇన్ఛార్జీలను కూడా బీజేపీ ప్రకటించింది. ఒకసారి మనం ఇన్ఛార్జీల్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మల్కాజ్గిరికి వచ్చేసి తాజాగా దుబ్బాక్లో ఘన విజయం సాధించిన రఘునందనరావును, శేరిలింగంపల్లి నుంచి ఎంపీ అరవింద్ను, అలాగే అంబర్పేట నుంచి సీనియర్ నేత, తెలంగాణలో సీనియర్ నేత రేవూరు ప్రకాష్ రెడ్డిని నియమించారు. అలాగే ఎల్బీనగర్ కోసం సంకనేని వెంకటేశ్వరరావుని, ఏదైతే కోదాడ మాజీ ఎమ్మెల్యేను ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఆయనకు అప్పగించారు. అలాగే మహేశ్వరం, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మహేశ్వరం ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డికి, అలాగే నాంపల్లికి ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావును ఇన్ఛార్జిగా నియమించారు. కుకట్పల్లికి పెద్దిరెడ్డి, ఈయన గతంలో కూడా టీడీపీలో ఉన్నప్పుడు పెద్ద కుకట్పల్లికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పరిస్థితి. అదేవిధంగా రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి సంబంధించి మోత్పల్లి, మాజీ మంత్రి మోత్పల్లికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఈ ఎన్నికను తీసుకుంది. 2023లో తెలంగాణ అసెంబ్లీని గెలవటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఏదైతే బీజేపీ, దానికి గ్రేటర్ ఎన్నికలను ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగించుకోవాలని చెప్పి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 1-2 సర్వేలు కూడా జాతీయ స్థాయిలో వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు. దానిలో భాగంగానే జాతీయ కమిటీని కూడా ఏదైతే భూపేంద్ర యాదవ్ ట్రబుల్ షూటర్గా పేరుంది, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా కూడా పేరు, ఆయనను కూడా ఇన్ఛార్జిగా ప్రకటించారు. మరోవైపు ఏదైతే ఆయనకి సహాయకంగా ఉండేందుకు కూడా ఒక 2-3 ఇన్ఛార్జిని కూడా ప్రకటించిన పరిస్థితి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుంది. గతంలో చేసిన తప్పులను ఈసారి చేయొద్దని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఆఖరి వరకు అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళకి ఎన్నిక ప్రచారం చేసుకోవడం కావచ్చు, వివిధ వనరులను సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈసారి కొత్త ప్రయోగంగా బీజేపీ 1-2 రోజుల్లోనే ఖచ్చితంగా 150 డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న బీజేపీ ఏదైతే ఆయా డివిజన్ల నుంచి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి దరఖాస్తులు కూడా కోరిన పరిస్థితి. ఇందుకు సంబంధించి 6 జిల్లాలు గ్రేటర్ పరిధిలో బీజేపీ 6 అధ్యక్షులు నియమించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి బీజేపీ పరంగా ఒకరే అధ్యక్షులు ఉండేవాళ్ళు. అయితే ఈసారి 6 అధ్యక్షులు నియమించారు. వాళ్ళకి సంబంధించి ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా దరఖాస్తులు కూడా ఇచ్చిన పరిస్థితి. బీజేపీకి ఒక రంగం చెప్పాలంటే చాలా పోటీ కూడా ఉంది. అంటే ఒక దుబ్బాక విజయంతో ఒక్కసారిగా ఊపు రావడంతో అనేక మంది అభ్యర్థులు బీజేపీ వైపు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇంకొక వెసులుబాటు కూడా ఉంచుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో పోటీ సహజంగానే ఎక్కువ ఉంటుంది. కానీ అధికార పార్టీకి నుంచి పోటీ చేయాలని చెప్పి స్థానిక ఎన్నికల్లో అంటే కొత్త నాయకత్వం ఎవరైతే నాయకులుగా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా అధికార పార్టీ వైపే మొదట టికెట్ ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ రాకపోతే వాళ్ళు తర్వాత ఏదైతే తర్వాత ఎక్కువ ప్రజా ఆమోదం ఉన్న పార్టీ ప్రస్తుతం బీజేపీ అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో బీజేపీ టికెట్ కోసం సహజంగానే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగానే దానికి కూడా కొన్ని డివిజన్లు ఎక్కడెక్కడ వెసులుబాటు ఉంటుంది అనేది కూడా అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఇప్పటికే కొన్ని డివిజన్లు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వచ్చే చేరికలను ఖచ్చితంగా నిన్న బీజేపీ ఆఫీసులో మనం ఒకసారి పరిశీలిస్తే అనేక మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. ఇవాళ కూడా ఈ 2-3 రోజులు కూడా చేరికలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ రేపు పెద్ద ఎత్తున చేరికలు ముగిసిన తర్వాత ఒకేసారి అభ్యర్థుల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మన భాగ్యరగణం మన బీజేపీ పేరుతో ఈసారి బీజేపీ ఎన్నికల గోదాలోకి వెళ్ళిపోతుంది, అదే ప్రచారాస్త్రంగా వాడుకోబోతుంది. మరోవైపు ఇప్పటికే బండి సంజయ్ బీజేపీ ఖచ్చితంగా హిందువుల పార్టీనే అని చెప్పి ప్రకటించి ఎన్నికల వేడిని కూడా రాజేసిన పరిస్థితి. ఇదే అంశంగా బీజేపీ ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా ఎంఐఎంకి వేసినట్టే అనేది కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి అదే ఎన్నికల వేడిని వేడితో ముందుకు వెళ్ళాలని చెప్పి అందులో అదే వ్యూహంతో వెళ్ళాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. మరోవైపు తమకు అవకాశం ఇస్తే గ్రేటర్ పరిధిలో అంటే ఏదైతే కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయని వినియోగించుకుని గ్రేటర్ని అభివృద్ధి చేస్తామని కూడా బీజేపీ చెప్తుంది. మరోవైపు ఎన్నికల హామీలు అంటే టీఆర్ఎస్ పార్టీ 2016లో ఇచ్చిన హామీలను విస్మరించిందని చెప్పి బీజేపీ చెప్తుంది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే ప్రాతిపదికనకే ఎన్నికలకు వెళ్తామని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు అనేక సార్లు బీజేపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. మొత్తంగా 2023కు సెమీఫైనల్స్గా బీజేపీ తమకు తాముగా ప్రకటించుకుని అంటే గత సంవత్సర కాలంగా వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికలు తమకు సెమీఫైనల్స్గా చెప్తూ వస్తారు. అందులో భాగంగానే ఈసారి బీజేపీ ఎన్నికలైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ ఎన్నికలపైన జాతీయ నాయకత్వం దృష్టి పెట్టడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలివస్తుంది. మరోవైపు
భూపేంద్ర యాదవ్ లాంటి ట్రబుల్ షూటర్ను బీజేపీ ఇక్కడికి పంపిస్తుంది. ఒకటి రోజుల్లోనే ఆయన హైదరాబాద్ కూడా రాబోతున్న పరిస్థితి. ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత అంటే అభ్యర్థులు కరవర ఎన్ని ముగిసిన తర్వాత ఆయన దగ్గరుండి ఎన్నికల పర్యవేక్షించబోతున్నారు. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకున్న బీజేపీ అయితే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి చాలా సీరియస్గా తీసుకుందని చెప్పచ్చు. సో నరేష్ ఒక విషయం చెప్పండి, ప్రస్తుతానికి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన ఈ రెండు కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో 2018 అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికల్లో సో ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి జనసేన పార్టీ సో ఇప్పుడు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యవర్గాన్ని ప్రకటిస్తూ వస్తుంది. సో పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన హైదరాబాద్లో బరిలోకి దిగబోతుందా? సో బీజేపీకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతోంది? నవీన్, మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి 2014 ఆ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అప్పటి తెలుగుదేశం అలాగే బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తాజాగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంటే తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా ఇక్కడ జనసేన పోటీ చేసిన దాఖలేవు. కేవలం పార్లమెంట్ 2019 పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల్లో మాత్రమే జనసేన అక్కడక్కడ వాళ్ళు బలంగా ఉన్న చోట పోటీ చేసిన పరిస్థితి. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలకి ఏదైతే తెలంగాణలో జనసేన దూరంగా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి జనసేన ఏదైతే పోటీ చేస్తుందని చెప్పి ఒక ప్రచారం తాజాగా ఈ మధ్యకాలంలో తెర మీదకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అధికారికంగా ఇటు బండి సంజయ్ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ తెలంగాణ జనసేన నాయకులు కావచ్చు ఇక్కడ అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు అంటే తాజాగా నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో జనసేన బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా చాలా ఆగుమేఘాల మీద అనేక కమిటీలు అంటే పార్టీకి అనుబంధ విభాగాలైన విద్యార్థి కమిటీలు కావచ్చు, యువజన కమిటీలు కావచ్చు, మహిళా కమిటీలు అలాగే రైతు సంఘాలకు సంబంధించిన తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించి అనేక కమిటీలు కూడా అనుబంధ కమిటీలు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఒకవేళ ఏదైతే బీజేపీతో కలిసి వెళ్ళకపోయినప్పటికీ కూడా 40 నుంచి 50 డివిజన్లో జనసేన పోటీ చేయాలని చెప్పి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ ఏదైతే తెలంగాణ జనసేన నాయకులు చెప్తున్న దాని ప్రకారం మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలతో పాటుగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న కొన్ని ఒక 4-5 నియోజకవర్గాల్లో తమకు 20,000 పైగా సభ్యత్వాలు ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా డివిజన్ అదే ఒక 40 నుంచి 50 డివిజన్లో కనుక జనసేన పార్టీ పోటీ చేస్తే ప్రభావం చూపుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకవేళ జనసేన పార్టీ చేస్తే అది బీజేపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటే కనుక అది ఉపసంహరించిన అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే జనసేన బీజేపీ కలిసి ముందుకు వెళ్తే అయితే తెలుగుదేశం పార్టీతో మాత్రం కలిసి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్పి తాజాగా తెలంగాణ జనసేన వర్గాలు మనతో చెప్తున్న మాట. ఏదైతే ఒకళ్ళు ఏదో జనసేన విషయానికి వస్తే ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఎగ్జాంపుల్ దుబ్బాక ఉప ఎన్నికను తీసుకుంటే పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్తాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన అక్కడ వెళ్ళిన పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ కనుక ప్రచారానికి వెళ్ళినట్టయితే అది ఖచ్చితంగా ఏదైతే సెటిలర్ ముఖ్యంగా టీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది కాబట్టి అది వెనక తగ్గినట్టు తెలిసింది. అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్లో కూడా వీలైనంత వరకు జనసేన పార్టీ బీజేపీకి లోపాయకారిగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పొత్తుల విషయంలో ఇక పవన్ కళ్యాణ్ ఈ రోజు రేపు ఆయన అమరావతిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిల్లాల సమీక్షల్లో ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మొత్తానికి అయితే ఎల్లుండి హైదరాబాద్ రాబోతున్నట్టు తెలిసింది. ఈ విషయం పైన అయితే ఇప్పటివరకు ఎక్కడ అధికారికంగా ధృవీకరించినప్పటికీ కూడా జనసేన అయితే ఒక 40 నుంచి 50 డివిజన్లో పోటీ చేశారని అయితే వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తం మీద జనసేన కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అలయన్స్తో కుదిరిత పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వెళ్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గడిచినటువంటి రోజులుగా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపుగా వరుస పరిజయాలను మూటగట్టుకుంటుంది. 2019 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 3 లోక్సభ సీట్లను సాధించుకుంది. ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలైతేనేమి, స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి,